మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేసీఆర్ కూరగాయల మార్కెట్లో అలజడి రేగింది. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ సునీతాలక్ష్మి మాట్లాడుతూ గత కొద్ది కాలం రిమాండ్లో ఉండి వచ్చిన మల్లేష్ అనే వ్యక్తి కేసీఆర్ కూరగాయల మార్కెట్కు అడ్డాలకు సంబంధించిన కొంతమందిని తీసుకువచ్చి అలజడి సృష్టించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా తనపై డబ్బులు తీసుకున్నానని ఆరోపణలు చేయడం జరిగిందని, దానిని నిరూపిస్తే తాను ఎలాంటి శిక్షకైనా రెడీ అని తెలపడం జరిగింది. మార్కెట్ నడుస్తున్న సమయంలో అందరం సంతోషంగా ఉన్నామని, మల్లేష్ అనే వ్యక్తి వచ్చి గొడవ చేయడం సరికాదని ఈ సందర్భంగా వారు తెలిపారు. మార్కెట్ చైర్మన్ సునీతాలక్ష్మి తమ గురించి ఎన్నో శ్రమలకు వచ్చి తమకు సాయం చేయడం జరిగిందని, తాము ఆ రుణం తీర్చుకోలేమని మార్కెట్ బాధితులు ఈ సందర్భంగా తెలపడం జరిగింది. రోడ్ల మీద ఇక్కడ కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నారు. సరే ఎవరెవరు ఇచ్చిరంటే కొంతమంది చెప్పారు, నా దగ్గర 18,000 తీసుకున్నారు, నా దగ్గర 20,000 తీసుకుంటే ఎవరు తీసుకున్నారంటే పిలిచి నేను అడగడం జరిగింది వాళ్ళను. అవును ఎవరు తీసుకున్నారంటే సోమయ్య తీసుకున్నారు, మల్లేష్ తీసుకున్నారంటే నేను వచ్చి ఇక్కడ వీళ్ళతో మాట్లాడతామా, మేము ఎండకు వానకు ఇక్కడ కూర్చుంటున్నాము, కూరగాయలు అమ్ముతున్నాము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మార్కెట్ కావాలన్నప్పుడు సరే అని చెప్పి నేను గవర్నమెంట్కి లెటర్ పెట్టడం జరిగింది. అక్కడ ఫండ్స్ రిలీజ్ కాలేదు, అంతలోపట వీళ్ళ షెడ్లను అందరినీ కూలగొట్టడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే తలా 10,000 20,000 వేసుకుంటాం, మేము సిద్ధంగా ఉన్నాము, మేము వేసుకుంటాం అన్నప్పుడు సరేనమ్మా వేసుకొని కట్టుకుంటాను నేను పోవడం జరిగింది. కాకపోతే ఒక 3 రోజులలో దాదాపు 30,000 మల్లేషు సోమయ్య ఇక్కడ మంజు శ్రీపతి వాళ్ళు వీళ్ళు వసూలు చేయడం జరిగింది. ఆ 3 రోజుల లోపల ట్రాన్సాక్షన్ చాలా జరిగింది. ఆ జరిగిన డబ్బులు 3వ రోజు తర్వాత 4వ రోజు నేను ఇక్కడం జరిగితే నాకు కనీసం వాళ్ళు ఇట్లా వచ్చినాము ఇట్లా కట్టిరు అనేది నాకు చెప్పలేరు. మరి సరే వాళ్ళు డబ్బులు కడుతున్నారు కదా, ఎంత కట్టిరంటే 30,000 కట్టిరు, మరి ఎక్కడివి అంటే లేవు అన్నారు. 3 రోజుల తర్వాత చూస్తే లక్షల్లో తిన్నారు వాళ్ళు. ఇక్కడ జనమంతా కూడా మొత్తుకున్నారు. ఆ డబ్బులు తీసుకొని ఆయన ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 11 రోజులు ఊరు విడిచి వెళ్ళిపోయిండు ఆ మల్లేష్ అనే అతను. సోమయ్య వచ్చి నాకు వీడియో రికార్డులు ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను, బతిలాడుకుండమ్మా, నేను డబ్బులు తీసుకున్నాను, నాకు ఖర్చు అయిపోయినాయి, దయచేసి వాళ్ళకు అడ్డా ఇవ్వండి అన్నాడు. అన్నప్పుడు నేను ఏం చేసిన అంటే ఇక్కడ దాదాపు 130 మంది 30,000 వాళ్ళకి కడితే నేను వాళ్ళకు ఫ్రీగా ఇక్కడ డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి అడ్డా ఉన్న డబ్బులలో మిగతా మిగిలిన డబ్బులలో వాళ్ళు తీసుకొని పోగా మిగిలిన డబ్బులలో నేను అడ్డా కట్టేసి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కాకుండా వీళ్ళు ఆ 3 రోజుల తర్వాత వాళ్ళు ఇక్కడ రావడం మానేసారు. ఎందుకంటే వీళ్ళు చాలా భయపెట్టిరు, మా డబ్బులు తీసుకుని మీరు ఇక్కడ ఇవ్వడం లేదు మేడం, ఉన్న డబ్బులలో మేము కడుతుంది, మీరు మాకు న్యాయం చేయరాని వీళ్ళు గొడవ చేస్తే భయానికి వాళ్ళు ఇక్కడ రావడం మానేసినప్పుడు ఇక్కడ మార్కెట్ మొత్తం కట్టడం జరిగింది. కట్టడం జరిగిన తర్వాత బయటికి వెళ్ళినాక బయట వాళ్ళ ఇళ్లలో డబ్బులు వసూలు చేసారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే చిరు వ్యాపారుల దగ్గరనా మేడం? లేదు, ఇక్కడ అడ్డా కట్టడానికి వచ్చిన మేస్త్రీలు కట్టిరు డబ్బులు. పార పని చేసుకునేటోళ్ళ దగ్గర ఇక్కడ శ్రీపతి, మంజు, మల్లేషు, సోమయ్య 4 వసూలు చేసిరు, అడ్డాలు ఇస్తామని వసూలు చేసిరు. అవి వీడియో రికార్డులు ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. ప్లస్ సోమయ్య కూడా వసూలు చేసిండు, అది కూడా వీడియో రికార్డు ఉంది. ఒకటి ఏంటంటే తప్పు అయిపోయిందమ్మా, నేను తప్పు చేసిన, నన్ను క్షమించు, నన్ను బయట ఇయ్యి, వాళ్ళకి అడ్డాలు ఇవ్వంటే నేను కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక వీళ్ళు వాళ్ళు ఊరుకున్నారు, వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక 3 మేస్త్రి పని చేసేటోళ్ళు వాళ్ళకు 30,000 50,000 గట్టిలు, 50,000 మళ్ళీ శ్రీపతికి గట్టిరంట. ఈ శ్రీపతి ఏం చేసిండంటే మినిస్టర్ హరీష్ రావు దగ్గరికి వెళ్ళి నేను ఇలా శ్రీపతికి డబ్బులు కట్టినా నాకు ఇస్తలేదు అంటే వాళ్ళు OSD అన్నాడు నాతో, అమ్మ అక్కడ మీరు వాళ్ళ డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా పర్వాలేదు, వాళ్ళు ఎవరైతే వాళ్ళు కట్టినా వాళ్ళకి న్యాయం చేయండి అని అన్నాడు. అట్లాంటప్పుడు నేను ఇక్కడ రిజిస్టర్ బుక్ ఉంది, రిజిస్టర్ బుక్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ వీళ్ళు అడ్డాలు ఎవరైతే డబ్బులు కట్టుకురో వాళ్ళు అడ్డాల మీద కూర్చున్నారు, వాళ్ళు వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పుడు ఇది మంచిగా సాగుతుంటే దీన్ని ఓర్వలేక ఎవరైతే ఆ మేస్త్రీలు ఉన్నారో ఆ 3 మేస్త్రీలు పేరంసీని కూడా ఇక్కడ ఈ గుడిగిట్ట కట్టిండు. శ్రీపతి పేరం మేస్త్రి, మళ్ళీ ఈ పేరం శ్రీను మేస్త్రి, శ్రీను కృష్ణ అంటే పార పని చేసుకొని వస్తందుకు వచ్చినాయని ఇక్కడ డబ్బులు కట్టినా అని అంటుండు. కట్టినా అనవాళ్ళు లేవు, ఎక్కడ కూడా రికార్డు లేవు. అయితే కొంతమంది నా దగ్గరకు ఒక 2 వచ్చిరమ్మా, మేము 90,000 కట్టినాము సోమయ్య కంటే, నేను సోమయ్య ఫోన్ చేసి అడుగుతామమ్మా, నాకు 90 కట్టిరు, నాకు ఖర్చు అయిపోయిందంటే సరే ఇక్కడ ఏమన్నా అందరికి ఇవ్వంగా చూస్తే నేను ఇస్తానులేంటే సరే అమ్మా నీకు దండం చేస్తాను, నేను అక్కడ రాను, నేను ఎలాంటి తప్పు చేయను, నన్ను క్షమించి వాళ్ళకి ఇవ్వండి అని అన్నాడు. అని అన్ని చెప్తే వాళ్ళు వచ్చి నన్ను కలిసిరు వాళ్ళు. నాకు అస్సలే తెలియదు వాళ్ళు. నేనేందంటే ఇక్కడ మార్కెట్కి వచ్చినప్పుడు లేదు, నేను అస్సలు చెప్పలేదు, ఏమో చెప్పలేదు. ఒకటి చెప్పాలా, నేను 100% ఆ సోమయ్య మల్లేషు నాకు ఎవరు వీళ్ళు తెలియదు. అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 100 మంది కనిపించారు, 500 మందిలో వాళ్ళిద్దరు అంతే, ప్రత్యేకించి ఏం లేరు. కాకపోతే మంజు అనే అమ్మాయిని వాళ్ళు సోమయ్య మల్లేష్ పెట్టుకున్నారంట. అమ్మాయి వసూలు చేసి వాళ్ళకి ఇచ్చింది. కొన్ని వాళ్ళ మంజు దగ్గర శ్రీపతి దగ్గర ఉండిపోయినాయి. వాళ్ళ దగ్గర ఒక 5గురు పూల వ్యాపారం చేసుకునే వాళ్ళే 50,000 కట్టారు శ్రీపతికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।